ప్రైజ్ ద లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక బ్రదర్ ఏసన్న గారి జీవిత చరిత్ర గడ్డపై పుట్టిన సువార్త వీరుడు రచన డాక్టర్ ఐసి అశోక్ కుమార్ ఎడిటర్ ప్రేమసాక్షి మాసపత్రిక మరియు పాస్టర్ జాన్ వెస్లీ సీనియర్ పాస్టర్ హోసన్న మినిస్ట్రీస్ ప్రచురణ హోసన్న మినిస్ట్రీస్ గోరంట్ల గుంటూరు ఉద్యమగడ్డపై పుట్టిన సువార్త వీరుడు కోరమండల్ తీరం నుండి పులికాట్ సరస్సు వరకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి తూర్పు కనుమల బంగారాఖాతం ఎల్లలుగా గల సింహపూరి సీమ ఎంతో మంది ప్రముఖులకు జన్మనిచ్చింది పినాకినీ తీరాన ఉన్న సింహపూరి సీమ ఆంధ్ర రాష్ట్రానికో అపురూప ఆభరణం పులికాట్ సరస్సు మైపాడు బీచ్ లాంటివి ప్రకృతి సౌందర్యానికి మారుపేరైతే పసిడి పంటలు వెలకట్టలేని ఖనిజ సంపద నెల్లూరును సంపన్న జిల్లాగా మార్చాయి కవిత్రయంలో ఒకరైన తిక్కన పుట్టిన గడ్డగా కథానాయిక మొల్లా తిరుగాడిన నేలగా నేటికీ సాహితీ ప్రపంచానికి దిగ్గజాలను అందిస్తూనే ఉంది నెల్లూరులో నాటకం ఆడని నటులు పాటలు పాడని గాయకులు ఉండరు పోరాట పటిమను తలంచుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములు స్వాతంత్ర సమరంలోనూ తెలుగు రాష్ట్ర సాధనలోనూ చేసిన ఉద్యమం జమీందారీ వ్యతిరేక ఉద్యమం సారా ఉద్యమం మరియు కమ్యూనిస్ట్ ఉద్యమం మొదలగు ఉద్యమాలకు నెల్లూరు వేదికగా నిలిచింది ఏ ఉద్యమానికైనా నేనున్నానంటూ ఈ జిల్లా వాసులు ముందుంటారు కాబట్టి వీరిని సింహపూరి సింహాలని కూడా పిలుస్తుంటారు శాస్త్ర సాంకేతిక రంగాలలో కీలకమైన అంతరిక్ష ప్రయోగాలకు శ్రీహరికోట తొలిమెట్టయింది నెల్లూరు జిల్లా మైకాగొనులు ప్రపంచానికే తలమానికగా నిలిచాయి నెల్లూరు మొలగొలుకుల రుచి మరుపురాని మధురానుభూతి నాటక కళను పెంచి పోషించిన సురభి కుటుంబీకులు నేటికీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారు కపాడీపాలెం అరవదాసు చేసిన సాహస కృత్యాలు ప్రజలను అబ్బురపరిచాయి రాజకీయ రంగానికి వస్తే బెజవాడ గోపాలరెడ్డి నేదురుమల్లి జనార్దనరెడ్డిలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా సేవలందించారు సినిమా రంగంలో ఆత్రేయ రమణారెడ్డి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎస్ రెడ్డి తిక్కవరపు సుబ్బిరామరెడ్డి కేఎస్ఆర్ దాస్ వాణిశ్రీ ఎస్పి శైలజ గూడూరు సావిత్రి రేబాల లక్ష్మి తదితరులు ప్రేక్షకుల మన్ననలు పొందారు వివిధ రంగాల్లో ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కిన కెక్కిన నెల్లూరు ఎంతోమంది ప్రముఖులకు జన్మస్థలమైంది గనుల గర్భంలో దాగిన ఆనిముత్యాలను మేలిమి రత్నాలను సమాజానికి అందించింది ఆ మేలిమి రత్నంలో ఒకరైన సువార్త రత్నంగా ప్రపంచ నలుదిశలా వెలుగొందుచు సిలువ వెలుగులను ప్రకాశింపజేశారు ఈ ఉద్యమ గడ్డపై జన్మించిన ఏసన్న నాడు ఒంటరిగా ప్రారంభించిన సువార్తోద్యమం నేడు లక్షలాది ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించే సౌవార్థికోద్యమంగా మారింది ఇంతటి గొప్ప దైవజనుని జీవిత చరిత్ర రాయడం మా భాగ్యమైతే దీనిని చదవటం మీ అదృష్టం బ్రదర్ ఏసన్న గారి జీవిత చరిత్ర బాధలో ఉన్నవారికి ఓదార్పు శ్రమలతో అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది అంతమాత్రమే కాకుండా సేవకులకు ఎంతగానో ప్రోత్సహించే ఆత్మీయ ఆయుధంగా పనిచేస్తుంది బ్రదర్ ఏసన్న గారి సాక్ష్యం సేవా జీవితం పలువురికి ఆదర్శం కావటం ధన్యకరం తీపలపూడి వంశం ఇరవయో శతాబ్దంలో నెల్లూరు జిల్లాలోని తీపలపూడి వంశస్థులు నరసింహ పూజలు చేసేవారు కోళ్లను జంతువులను బలిస్తూ వాటి పచ్చి నెత్తురు త్రాగుచూ పోతురాజులుగా చలామణి అయ్యేవారు జాతరలు పూజలు నిర్వహించే సమయంలో నుదుట ఎర్రని కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకుని తల వెంట్రుకలు విరబూసుకుని మెడలో పూలమాల ధరించి పూనకం వచ్చినప్పుడు తలను అటు ఇటు ఆడిస్తూ కళ్ళు పెద్దవి చేయుచు వికృతంగా కనబడుచు వింత చేష్టలు చేసేవారు పోనకం వచ్చిన సమయంలో కోలను మేకపోతుల మెడలను కొరికి వాటి పచ్చి నెత్తురు త్రాగేవారు ఆ రోజులలో ఈ దృశ్యం చూడాలంటేనే ఎంతో భయంగా ఉండేది నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలోని తీపలపూడి గ్రామ వాస్తవ్యులైన తీపలపూడి పోతురాజుకు ఏకైక సంతానం నరసింహులు కలిగిన తరువాత జీవనోపాధి కోసం తన కుటుంబాన్ని నెల్లూరుకు మకం మార్చారు వీరు రేకుచాటలు ట్రంకుబెట్టెలు తయారు చేయిచూ వాటిని అమ్మి వచ్చే సొమ్ముతో కుటుంబ జీవనం సాగించేవారు నరసింహులకు ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పోతురాజు కుటుంబాన్ని నెల్లూరులో వదిలేసి వ్యాపార నిమిత్తం మలేషియా దగ్గరలోని ఫినాంగ్ ప్రాంతానికి వెళ్ళారు పోతురాజుకు ఏకైక కుమారుడైన నరసింహులు నెల్లూరులోని రైస్ మిల్లులో పనిచేయుచు కొంతకాలం తర్వాత నెల్లూరులో పట్టణానికి సమీపంలోని ఆమంచెర్ల వద్ద స్వంతంగా రూబీ రైస్ మిల్లును ప్రారంభించారు తీపలపూడి నరసింహులు కథోలిక్ విశ్వాసం కలిగిన కమలమ్మను వివాహమాడారు దైవభక్తి విషయంలో నరసింహులు వారి పూర్వీకులు ఆరాధించే దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేయుచుండడివారు కమలమ్మ మాత్రం కథోలిక్ విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తుండేది నరసింహులు కమలమ్మ దంపతులకు మొత్తం పన్నెండు మంది సంతానం వీరులో ఏడుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు అయితే ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పుట్టిన మూడో రోజు వెర్రికేక వేసి చనిపోయారు పుట్టుకతో పోరాటం వరుసగా ముగ్గురు పిల్లల మరణం నరసింహులు కమలమ్మ దంపతులు ఇరువురిని ఎంతో మనోవేదనకు గురిచేసింది నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న సమయంలో కమలమ్మ మరలా గర్భవతి అయింది ఒక ప్రక్క సంతోషం మరో ప్రక్క ఆందోళనతో నవమాసాలు మోసి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ పంతొమ్మిదవ తేదీ నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ శిశువు రెండు రోజుల వరకు బాగానే ఉన్నాడు మూడో రోజు వచ్చేసరికి తల్లిదండ్రులలో ఆందోళన మొదలైంది వారు ఊహించినట్లే ఆ శిశువు కూడా అస్వస్థత గురైనాడు గతంలో ముగ్గురు బిడ్డలకు జరిగిన విధంగానే ఈ బిడ్డ ఆరోగ్యంలో తేడా కనబడింది శిశువు ఆరోగ్యం క్షణక్షణం క్షీణించసాగింది మరణ గడియలు ఆటుపోటులా పరిగెడుచున్నాయి కమలమ్మ మనస్సులో అలజడి తుఫాను చెలరేగింది ఆందోళనలు అలలవలే పైకెగిశాయి ముగ్గురు బిడ్డలను కోల్పోయిన కడుపు కోత సునామీ సుడులు తిరిగింది హృదయంలో దాగిన దుఃఖ సముద్రం కన్నీటి ధారలై వర్షించింది బిడ్డను బ్రతికించుకోవాలనే తపనతో దిక్కుతోచిక బిక్కుబిక్కుమంటూ బిడ్డను ఎత్తుకుని కథోలిక్ బిషప్ విలియం వద్దకు పరుగులు తీసింది కన్నీరు మున్నీరుగా ఏడ్చింది గతంలో పుట్టిన ముగ్గురు బిడ్డలకు పోతురాజులు పోలేరముల పేర్లు పెట్టాము కానీ పుట్టిన మూడో రోజు వెర్రికాక వేసి మరణించారు కావున ఈ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను దేవుడు ఈ బిడ్డను బ్రతికిస్తే స్వాములు వారిగా సేవకునిగా చేసుకోండని కన్నీరు మున్నీరైంది బిషప్ ఆ బిడ్డను ఎత్తుకుని ప్రభువుకు ప్రార్థించి ఈ బిడ్డకు ఏసన్నా అని పేరు పెట్టుచున్నాను ఈ రోజు నుండి ఏసన్నా అని ఈ బాబును పిలవండి ఈ బాబు చనిపోడు పెరిగి పెద్దవాడైన పిమ్మటాని కోరిక ప్రకారం ప్రభు సేవ అవుతాడని చెప్పి ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించాడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ఎఫస్సి ఒకటి ఆరు రెండేళ్ళు చదివిన ఆరవ తరగతి నెల్లూరు పట్టణం సుబేదారుపేటలోని సెయింట్ జోసెఫ్ స్కూలు నందు ఏసన్నను ఒకటో తరగతిలో చేర్చారు బాల్యం నుండే ఏసన్నకు మతిమరుపు అమాయకత్వం ఎక్కువగా ఉండుట వలన పాఠాలు గుర్తుండేవి కావు విద్యలో రాణించలేకపోయినందున తన కుమారునికి ఆ స్కూల్లో సరిగ్గా చదువు చెప్పటం లేదని భావించి నరసింహులు గారు యేసన్నను సెయింట్ జోసెఫ్ స్కూలు నుండి వీధి బడికి మార్చారు అక్కడ కూడా చదువు స్థిరంగా రా సాగలేదు కావున కపాడీపాలెంలోని పిచ్చేరు బడిలో చేర్చారు ఐదవ తరగతి వరకు అతి కష్టంగా ఏసన్న విద్యను అభ్యసించాడు నరసింహులు గారికి కొడుకు మీదనున్న మమకారంతో ఏసన్నకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏసన్న చదువుతున్న స్కూల్లో విద్యాబోధన బాగా లేనందున తన కుమారునికి తక్కువ మార్కులు వస్తున్నాయని భావించి ఏసన్నను ఏడాదికో పాఠశాల మార్చారు కానీ తన కుమారుని అజ్ఞానం వలన విద్యలో రాణించలేకపోతున్నాడనే విషయం గ్రహించలేకపోయారు ఏసన్న ఆరవ తరగతి సెయింట్ పీటర్స్ స్కూల్లో చదివి ఫెయిల్ అయ్యాడు అయినప్పటికీ రెండవసారి కూడా ఆరవ తరగతి చదివారు ఒకరోజు టీచర్ ఒక ప్రశ్నకు జవాబు చెప్పమని ఏసన్నను అడిగారు ఏసన్న గారికి ప్రశ్నకు జవాబు రాక ఆ టీచర్ను ఎదిరించాడు అందుకు కోపగించిన ఉపాధ్యాయుడు ఏసన్నను చెంప మీద కొట్టగా ఏసన్న తన రెండు చేతులతో బలంగా టీచర్ను తోసేశాడు టీచర్ క్రింద పడిపోయి బిత్తరు చూపులు చూస్తున్న సమయంలో క్లాసులోని విద్యార్థులందరూ కోపోద్రిక్తులే ఏసన్నను పట్టుకుని చితకబాదారు ఈ విధంగా ఏసన్న చదువులో రాణించలేక రెండవసారి కూడా ఫెయిల్ అయ్యాడు ఏసన్న జీవితంలో ఆరవ తరగతి చదువు ఒక మలుపురాయి అని చెప్పవచ్చు ఆరవ తరగతి పుస్తకాలకు బదులు కొంతమంది విద్యార్థుల వద్ద ఉన్న బూతు పుస్తకాలు చదవటం వాటిలోని బొమ్మలు చూడటం మూలంగా తన మనసులో అలజడి ప్రారంభమై పాఠ్య పుస్తకాల మీద మనసు కేంద్రీకరించలేక ఆరో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు మూడోసారి కూడా ఆరో తరగతి చదవమని తల్లిదండ్రులు ప్రోత్సహించగా ఇదేమీ డిగ్రీ కాదు మూడు సంవత్సరాలు చదవడానికి అని చెప్పి ఏసన్న చదువుకు స్వస్తి చెప్పారు ఏసన్న వారి వీధిలో ఉన్న చిన్న పిల్లలతో ఆటలాడుచు ఏదో ఒక తుంటరి పని చేయచూ ప్రతిరోజు ఇంటి మీదకు గొడవలు తెచ్చేవారు ఒకరోజు ఒక బాలుడికి కిరోసం త్రాగించాడు ఇంకొక రోజు సర్కస్ నేర్పిస్తానని చెప్పి ఎత్తైన నిచ్చెన ఎక్కించి రెండు కాళ్ళు గాలిలో పెట్టమన్నాడు ఆ బాలుడు రెండు కాళ్ళు గాలిలో పెట్టుటకు ప్రయత్నించి క్రిందపడి గాయాల పాలయ్యాడు వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు ఏసన్న ఇంటి మీదకు గొడవకు వచ్చారు ఈ విధంగా ఏసన్న ప్రతిరోజు ఏదో ఒక తుంటరి పని చేయుచు ఇంటి మీదకు గొడవలు తెస్తుండటంతో ఏసన్న తల్లి విసిగి వేసారి ఏసన్నను గుడ్డును బాదినట్లు బాధేది అయినప్పటికీ ఏసన్నలో మార్పు రాలేదు ఇంటికి చేరువులో గల సమాధి తోటలో తిరుగుతూ అక్కడ ఉన్న యాచకుల వద్ద బీడీలు సిగరెట్లు తీసుకుని త్రాగేవారు ఒకరోజు ఏసన్న సిగరెట్ త్రాగి వచ్చాడని తల్లికి తెలిసి అట్లకర్ర కాల్చి రెండు మోకాల మీద వాతలు పెట్టింది అయినా తుంటరి పనులు చెడు వసనలను మానలేదు ఏసన్న బాల్యంలోనే చదువు మానేసినందున ఇంటా బయట సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది దురాత్మ ఒడిలో నరకయాతన ప్రతిరోజు ఏసన్న ఏదో ఒక తుంటరి పని చేసి ఇంటికి వచ్చిన వెంటనే తల్లి దూషించటం కొట్టడం జరుగుతుండేది ఒకరోజు తల్లి కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను అని చెప్పి ఏసన్న ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు దిక్కులేని వాణివలే రైల్వే స్టేషన్ పెన్నానది దగ్గర సంచరించసాగాడు పెన్నానదిలో కొందరు పిల్లలు ఈత కొట్టడం చూసి ఏసన్న బ్రిడ్జి మీద నుండి నదిలో దూకాడు ఏసన్నకు ఈత రానందున ప్రమాదంలో చిక్కుకుని నీటిలో మునిగిపోతున్న సమయంలో ఈత వచ్చిన పిల్లలు ఏసన్నను కాపాడారు తనకు అందరూ ఉండి కూడా దిక్కులేని జీవితం జీవిస్తున్నందుకు మానసికంగా ఎంతో కృంగిపోయి మతిస్థిమితం లేకుండా పోయింది పిచ్చోడిలా వీధులలో సమాధులలో తిరుగుచున్న సమయంలో దురాత్మ ఏసన్నను ఆవరించింది అందరి పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టాల్సిన వయసులో ఏసన్న దురాత్మ పీడితుడే మతిస్థిమితం లేక వీధులలో పిచ్చోడిలా తిరగసాగాడు మంచి దుస్తులు వేసుకుని పుస్తకాలు చేత పట్టుకుని స్కూలుకు వెళ్లవలసిన వయసులో మాసిపోయిన బట్టలతో చింపిరి జుట్టుతో స్నానం లేక నెల్లూరు నగరంలో వీధి వీధి నాదేనంటూ హీనమైన బ్రతుకు బ్రతకసాగాడు ఇంటిలో రుచికరమైన వంటలతో అన్నం తినవలసిన స్థోమత ఉండి కూడా చెత్తకుప్పల వద్ద కుక్కలతో పందులతో పోరాడుచు అక్కడ వేసిన ఎంగిలి విస్తరాకులలోని మెతుకులు ఏరుకుని తిని ఆకలి తీర్చుకునేవాడు రాత్రివేళ రైల్వే స్టేషన్ పెన్నానది బ్రిడ్జి క్రింద పడుకునేవాడు కాళ్లకు చెప్పులు లేక నడవటం మూలంగా పాదాలు బొబ్బలు కట్టాయి చినిగిపోయిన గుడ్డలు వేసుకుని చింపిరి జుట్టుతో రహదారిలో పోయే వాహనాలకు పాదాచారులకు పిచ్చోడిలా చెయ్యి ఊపి టాటా చెప్పేవాడు కొన్ని సందర్భాలలో తుంటరి పిల్లలు ఏసనను క్రింది పడేసి కొట్టేసేవారు రైస్ మిల్లు నడిపించు కుంటూ పిల్లలందరినీ ఎంతో గౌరవంగా పెంచుతున్న నరసింహులు కమలమ్మ దంపతులు కుమారుడి పరిస్థితి చూసి ఎంతో కృంగిపోయారు బలవంతంగా ఇంటికి తీసుకువచ్చినప్పటికీ ఏసన్న తిరిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు ఈ విధంగా పలుమార్లు జరిగాయి పిమ్మట కుటుంబ సభ్యులు కూడా ఏసన గురించి పట్టించుకోవటం మానేశారు ఏసనకు మని మతిస్థిమితం లేకుండా పోవటేయే గాక కొన్ని రోజులకు నోటిమాట కూడా పడిపోయింది మూగవాణి వలె కేకలు వేయిచూ చెట్లు ఎక్కి దూకేవాడు కడుపు నిండా తిండి దొరకక ఆకలితో అలమటిస్తూ నడవలేక నీరసించి పలుమార్లు పడిపోయాడు ఒళ్ళంతా గాయాలయ్యాయి రాత్రిపూట ఎవరైనా ఇంటి ముందున్న అరుగు మీద పడుకుంటే ఉదయాన్నే వారు చీపురు కట్ట తీసుకుని కొట్టి వాళ్ళు ఒకవైపు పుండ్ల బాధ మరోవైపు ఆకలి బాధను తట్టుకోలేక ఏడ్చుకుంటూ పెన్నాన్నది ఇసుకలో పొరలాడేవాడు ఏడేండ్ల పాటు ఇలాంటి దుర్భరమైన జీవితం జీవించిన పిదప ఏసన్న ఆరోగ్యం క్షీణించింది నోటి గుండా రక్తం పడటం ప్రారంభమైంది ఒకవైపు దురాత్మ పీడింపులు మరోవైపు రక్తపు వాంతులు వేధింపులతో ఏసన్న నరకయాతను అనుభవించాడు ఏసన్న చినిగిపోయిన బట్టల మీద రక్తపు మరకలతో ఆకలి తట్టుకోలేక అడుక్కునేందుకు ప్రజల దగ్గరకు వెళితే వారు చీకొట్టి తరిమేసేవారు ఆకలితో అలమటిస్తూ ఇండ్లకు వెళ్ళి అడుక్కుంటుండగా ఏసన్నను గుర్తుపట్టిన కాలనీ వాసులు స్వంత ఇల్లు పాడి పంటలు నిమ్మ తోటలు గల ఆస్తిపరుడై ఉండి కుప్ప తొట్టెల వద్ద విసిరివేసిన ఎంగిలి విస్తరాకులలోని మెతుకులు ఏరుకుని తింటున్నాడంటే ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఈ విధంగా అనుభవిస్తున్నాడని అన్నారు వాళ్ల తాత పోతురాజు నాడు త్రాగిన రక్తం నేడు వీడు కక్కుచున్నాడని మరికొందరు హేళన చేశారు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమకల సింహాసనమును స్వతంత్రింపజేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగరవారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవ వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు మొదటి సమయాలు రెండు ఎనిమిది దేవుని వెలుగులో దురాత్మ కేక అంతులేని వింత పోరాటాలతో పోరాడి అలసి సొలసి గడియలు సమీపిస్తున్న తరుణంలో ఏసన్న ఆదరణ కోసం ఆశతో అన్వేషించసాగాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం రాత్రి నెల్లూరు టౌన్ పేటలోని ఒక ఇంట్లో ప్రార్థనా కూడిక జరుగుచున్నది ఆ ఇంటి లోపలికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు రక్తపు మరకలు గల మాసిపోయిన బట్టలు చింపిరి జుట్టు గల ఏసన్న అవతారం చూసిన కుటుంబ సభ్యులు ఏసన్నను వెంటనే తరిమేయాలనే ఉద్దేశంతో త్వరతరగా ప్రార్థన ముగించి ప్రార్థన అయిపోయింది లేచిపో అని ఏసన్నను గట్టిగా కసిరారు ఏసన్న ప్రార్థన జరిగిన ఇంటి నుండి రాత్రి పదకొండు గంటల సమయంలో బయలుదేరి బిత్తర చూపులు చూస్తూ ఆ వీధిలో నడిచిపోవుచుండగా అంధకారం ఆవరించి ఉన్న ఏసన్నపై హఠాత్తుగా మెరుపువలే దివ్య కాంతి ప్రకాశించింది ఏసన్నకు తెలియని మార్పు తన శరీరంలో కలిగింది నీరసించిన నరాలు కండరాలలో నూతన శక్తి ప్రవేశించింది ఆందోళనతో ఉన్న మనస్సు నిర్మలమైంది అనారోగ్యం పోయి సంపూర్ణ స్వస్థత లభించింది ఈ యుగ సంబంధమైన దేవత ఏసన్న మనోనేత్రాలకు కలుగజేసిన గుడ్డితనం కాస్త తొలగిపోయింది గత ఏడేండ్లుగా నరకయాతను అనుభవించి అలసి సొలసి నీరసించి మూతబడుచున్న కనురెప్పలు రోజా రేకుల వలె జీవం కలిగి విచ్చుకున్నాయి ఏసన్న ఎదురుగా దివ్యమైన వెలుగు ఆ వెలుగులో తేజోవంతమైన ఏసయ్య ముఖాన్ని చూసిన తక్షణమే ఏసన్నలో దాగి ఉన్న దురాత్మ వెర్రి కేక వేసి పారిపోయింది అప్పుడు అది కేక వేసి వాణి విలవిలలాడించి వదిలిపోయాను మార్కు తొమ్మిది ఇరవై ఆరు ప్రభు దర్శనం తర్వాత ఏసన్న మానసిక స్థితి కాస్త కుదుటపడి మామూలు మనిషిగా మారాడు తన అవతారం చూచుకుని ఆశ్చర్యపోయాడు అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి వెళ్ళి ఇంటి బయట గల అరుగు మీద పడుకున్నాడు ఉదయాన్నే ఏసన్న తల్లి తరుపు తెరిచి చూడగా ఏసన్న అరుగు మీద ఉన్నప్పటికీ పట్టీ పట్టినట్లు బయటకు వెళ్ళింది ఏసన్న ఇంటిలోనికి వెళ్ళి స్నానం చేసి తన అన్నయ్య బట్టలు వేసుకున్నాడు ఏసన్న గారి ప్రవర్తన కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది ఏసన్నలో జరిగిన మార్పును తెలుసుకుని కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు వెంటనే గత రాత్రి ప్రార్థన జరిగిన ఇంటికి ఏసన్న వెళ్ళారు వారు ఏసన్నను గుర్తుపట్టలేదు నీవు ఎవరని అడిగారు నిన్న రాత్రి మీ ఇంటిలో ప్రార్థన జరిగే సమయంలో వచ్చి ప్రార్థనలో కూర్చున్న వ్యక్తినని నని ఏసన్న తెలిపాడు అందులో ఆ కుటుంబ సభ్యులు ఆశ్చర్య చిగుతులై గత రాత్రికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చింది నీ ముఖము వెలుగుతో ప్రకాశిస్తుంది ఏమి జరిగిందని ఏసన్నను ప్రశ్నించారు గత రాత్రి ప్రార్థన అనంతరం తన మీదకి ప్రకాశించిన వెలుగు గురించి తనకు జరిగిన స్వస్థత గురించి విచారించగా వారు ఎంతో సంతోషపడి ఆ వెలుగు యేసు ప్రభువు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు నశించిన దానిని వెదకిర క్రీస్తు గతరాత్రి మీదట ఆయనను వెంబడిస్తూ యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించమని చెప్పి యేసన్న గారికి బైబిల్ ఇచ్చి వారితో పాటు ప్రార్థనకు తీసుకెళ్లారు నాటి నుండి ఏసన్న బైబుల్ చదువుతూ ప్రార్థన చేయొచ్చు ఆత్మీయంగా దినాభివృద్ధి చెందుతూ వచ్చారు ప్రభు దర్శనం పరిచర్యకు పిలుపు నెల్లూరు పట్టణంలోని పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళుచూ ఏసన్న ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందసాగారు నెల్లూరు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల ఆమన్ చెర్లలో తన తండ్రి నిర్వహించుచున్న రైస్ మిల్లుకు వెళ్ళుచు మిల్లు పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఒకటిన్నర ఏడాది సహాయపడ్డారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ నెలలో రైస్ మిల్లులో ఒకరోజు మధ్యాహ్న సమయంలో భోజనం అనంతరం నిద్రించుచుండగా ఏసన్నకు దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఉల్లంతా గాయాలతో ఉన్న యవనస్తుడు కనబడి నా గాయాల గురించి ప్రకటించే రోజు వస్తుందని చెప్పి అదృశ్యమయ్యాడు ఇహలోక బాంధవ్యాలను విడిచి సర్వమానవ పాపక్షమాపణ కొరకు ఏసు పొందిన గాయాల గురించి సులువులో కార్చిన రక్తం గురించి సువార్తను ప్రకటించమని నశించుచున్న ఆత్మలను రక్షించమని ఏసనకు పిలుపు అందింది ప్రభు పిలుపు అందింది రక్తపు గాయాలతో ప్రభువు దర్శనమిచ్చిన గాయాల గురించి ప్రకటించే రోజు వస్తుందని చెప్పి అదృశ్యమైన పిమ్మట ఏసన్న మనసులో అలజడి రేగింది దురాత్మపీటిడై రక్తం కక్కుకుంటూ నెల్లూరు పురవీధుల్లో పిచ్చోడిలా తిరిగే సన్నివేశాలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు బంధుమిత్రులు తనను వదిలివేసినను ఏసయ్య తనను చేరదీసే ఎన్నో ప్రమాదాల నుండి శ్రమల నుండి ఎండ వాన చలి వంటి వాతావరణం నుండి దురాత్మ శక్తుల నుండి ఏ హాని కలగకుండా కాచి కాపాడుచు మంచి కాపరిగా తన వెంట ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాడు అంత మాత్రమే కాకుండా ఏసయ్య పొందిన దెబ్బలచేతనకు స్వస్థత కలిగినదని శిలువులో కార్చిన రక్తం చేత తన పాపాలకు క్షమాపణ కలిగి తిరిగి మామూలు మనిషిని చేసిన కరుణామయుని ప్రేమను గుర్తుకు వచ్చింది ఏసన్నకు కలిగిన దర్శనం గురించి దివారాత్రులు ఆలోచించడం ప్రారంభించారు ప్రభు పాదాల స్పర్శ నశించు ఆత్మలకు రక్ష పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్లో ఏసన్న ఇంటిలో మోకాళ్ళ మీద ఎక్కువసేపు ఉపవాస ప్రార్థనలో ఉండగా కాళ్ళు చచ్చుబడి ముందుకు పడ్డాడు అప్పుడు ఏసన్న గారి రెండు చేతులు ఎవరివో రెండు పాదాల మీద పడ్డట్టు స్పర్శ తగిలింది కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రెండు పాదాలు అదృశ్యమయ్యాయి ఏసయ్య పాదాలు తన చేతులతో తాకాడని గారు ఎంతో సంతోషపడి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు బ్రదర్ గారికి పదే పదే దర్శనాలు రావటం ఆ దర్శనంలో ప్రభు ముఖాన్ని చూడటం ప్రభు స్వరాన్ని వినటం ప్రభు పాదాలను తాకటం లాంటి అనుభవం తన హృదయాన్ని ఆనందంతో పరవశింపచేశాయి ఆ అనుభవం నీ ముఖము మనోహరములు నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజమయము అనే పాటకు జన్మనిచ్చాయి ఆ రోజు నుండి ఏసన రేయనక పగలనక సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడిపేవారు ప్రభువు దర్శనాల ద్వారా పదే పదే కనబడటం మాట్లాడటం తనకు ఎంతో సంతోషం కలిగింది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తనను కాచి కాపాడిన దేవుని కాపుదలు గుర్తొచ్చింది దేవుడు అనుక్షణం తనకు కాపరిగా ఉండి తనను బ్రతికించాడని గుర్తించాడు దేవుడు తన పట్ల చేసిన మేలను గుర్తుకు తెచ్చుకున్నాడు తనకంటూ ముందు జన్మించిన ముగ్గురు శిశువులు మూడో రోజు వెర్రికాక వేసి మరణించారని వారిలాగే తాను పుట్టిన మూడో రోజు అస్వస్థతకు గురికాక తన తల్లి బిషప్ వద్దకు తీసుకుని వెళ్ళి ఈ బిడ్డ బ్రతికితే స్వాములోరిని చేసుకోండని చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి తాను ఇంతకాలం జీవంతో ఉన్నానంటే అది కేవలం ఏసయ్య కాపుదల వలన మాత్రమే అనే వాస్తవాన్ని గ్రహించాడు నా అన్నవాళ్ళు వదిలే వేసిన బంధుమిత్రులు చేరదీయకపోయినా కరుణామయుడైన యేసుప్రభు తన వెన్నంటి ఉండి ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన ప్రభు ప్రేమ గుర్తొచ్చి తన హృదయం వేదనతో నిందింది ప్రభు పాదాల చెంత మోకరించి కన్నీటితో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తన జీవితాన్ని ప్రభుసేవకు సమర్పించుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు మాసంలో బైబుల్ పాటల పుస్తకమును సంచిలో పెట్టుకుని ఆ సంచిని సంకను తగిలించుకుని ఇల్లు విడిచి మద్రాసుకు వెళ్ళారు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము లోకా పద్నాలుగు ఇరవై మూడు